నా పేరు ఎం శ్రీనివాసరావు క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి మ్యాథమెటిక్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో కేరన్ షేర్ హై స్కూల్లో హెడ్మాస్టర్గా వర్క్ చేస్తున్నాను మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు మ్యాథమెటిక్స్తో నాకు సంబంధం ఉంది అనుబంధం ఉంది ఇప్పుడు మరి కొద్ది రోజుల్లోనే సిబిఎస్ఈ వాళ్ళకి స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవపోతున్నాయి మ్యాథమెటిక్స్కి సంబంధించి నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను మ్యాథమెటిక్స్ టీచర్గా స్టేట్ సిలబస్ వాళ్ళకి మార్చి పదిహేనున సిబిఎస్ఈ వాళ్ళకి మార్చి ఆరో తారీఖున ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మార్చి ఇరవై ఏడు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి చాలా కొద్ది రోజులు మాత్రం ఉంది ఈ కొద్ది రోజుల్లో ఏ విధంగా మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయితే మరి టెన్ బై టెన్ తెచ్చుకోవచ్చు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను దాంట్లో మ్యాథమెటిక్స్ సంబంధించి మనం మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ ఉండాలి ఎగ్జామ్ రోజున ప్రజెంటేషన్ ఉండాలి ఎగ్జామ్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఉండాలి ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ప్రిపరేషన్లో రివిజన్ ఒక పార్ట్ ప్రాక్టీస్ పేపర్స్ ఒక పార్ట్ గ్రాండ్ టెస్ట్లు రాయటం ఒక పార్ట్ రివిజన్ 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 అంటారు రివిజన్ ఎలా చేయాలి ఉన్నటువంటి డేస్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్న చాప్టర్సు ఉన్నటువంటి డేస్ని మనం ప్రపోర్షనేట్గా డివైడ్ చేసుకొని రివిజన్ చేయాలి అది ఎలా చేస్తే ఉంటుందో రివిజన్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను మనకి ఒక చాప్టర్ తీసుకున్నట్లయితే ఆ చాప్టర్లో ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయో చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఎక్ససైజెస్ ఉన్నాయనుకోండి ఆ ఫోర్ ఎక్ససైజెస్లో ఫస్ట్ ఎక్ససైజ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ ఎక్ససైజ్ సంబంధించిన కాన్సెప్టు ఫార్ములే డెఫినేషన్సు రివైజ్ చేసుకొని ఎగ్జాంపుల్ సమ్స్ చేయాలి ఎగ్జాంపుల్ సమ్స్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఈ ఆ ఎక్ససైజ్ టీచర్ చెప్పేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ సమ్స్ అన్నారో ఆ ఇంపార్టెంట్ సమ్స్ వరకే చేయాలి ప్రతి ఎక్సైజ్కి బిఫోర్ డెఫినేషన్సు ఫార్ములాసు కాన్సెప్టు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ రివిజన్లో ఎప్పుడు ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత ఎక్సైజ్లోకి వెళ్ళాలి అలా మనకి మ్యాథమెటిక్స్లో రివిజన్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కాన్సెప్చువల్ రివిజన్ చేయాలి మనకి స్టేట్ సిలబస్లో టోటల్గా ఫోర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి సెవెన్ ఒక పేపరు సెవెన్ పేపరు కండక్ట్ చేస్తారు ఒక క్వశ్చన్ పేపర్లో థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి స్టేట్ సిలబస్లో సెంట్రల్ సిలబస్లో ఫిఫ్టీన్ చాప్టర్స్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ చాప్టర్స్ సింగిల్ పేపర్గా ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది ఆ పేపర్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈకి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్లో దాదాపుగా చాప్టర్స్ ఒకటే ఇంతకుముందు అయితే స్టేట్ సిలబస్లో మ్యాథమెటిక్స్ కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు రెండిట్లోనూ ఒకే స్టాండర్డ్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఒకే టెక్స్ట్ బుక్ ఆల్మోస్ట్ సేమ్ చాప్టర్స్ ఉంటాయి కాకపోతే స్టేట్ సిలబస్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కన్నా సెంట్రల్ సిలబస్లో ఎగ్జామినేషన్ ప్యాటర్ను కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది సెంట్రల్ సిలబస్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ మార్క్ క్వశ్చన్స్ సిక్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ సిక్స్ త్రీ మార్క్స్ క్వశ్చన్స్ టెన్ ఎయిట్ టు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది స్టేట్ సిలబస్లో టోటల్ థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్తో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఫోర్ ఉంటాయి టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది సెంట్రల్లో స్టేట్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి స్కూల్ లెవెల్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ ట్వంటీ మార్క్స్కి రెడ్యూస్ చేసి ఆ ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ ఉంటాయి టోటల్ హండ్రెడ్ రెండో పార్ట్ ప్రాక్టీస్ పేపర్స్ తప్పనిసరిగా మనం ప్రాక్టీస్ సిబిఎస్ఈ వాళ్ళు అయితే తప్పనిసరిగా టెన్ టు ట్వంటీ ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి అలాగే గ్రాండ్ టెస్టులు ఒక కనీసం ఫైవ్ టు టెన్ గ్రాండ్ టెస్టులు రాయాలి సిబిఎస్ఈ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను టెక్స్ట్ బుక్లో నుంచి ఎగ్జామ్స్ సమ్స్ ఇవ్వాలని లేదు కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రిపరేషన్ బాగుండాలి అలాగే స్టేట్ సిలబస్కి వచ్చేవరకే మనకి గ్రాంట్ టెక్స్ట్ బుక్ పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది రెండో పార్ట్ ప్రిపరేషన్ తర్వాత ప్రజెంటేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రజెంటేషన్ దీని గురించి మనం కాస్త చెప్పుకోవాలి ఎగ్జాము ప్రజెంటేషను మనకి మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా పేపర్ మీద ప్రజెంటేషన్ బట్టి మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో మిగతా సబ్జెక్ట్స్ వల్లే కాకుండా మ్యాథమెటిక్స్లో ప్రజెంటేషన్ బాగుంటేనే ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం వాల్యూ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ పేపర్లో ఒక ప్రిన్సిపల్స్ ఉన్న పేపర్ చూసినట్లయితే ఏ స్టెప్కి ఎన్ని మార్క్స్ వేస్తారు అనేది ఒక తెలుసుకోవడం ముఖ్యం ప్రిన్సిపల్స్ తెలుసుకున్న తర్వాత ఆ ప్రకారం ప్రజెంటేషన్ ఎగ్జామ్లో ఉండాలి ప్రజెంటేషన్ చేసేటప్పుడు స్టెప్ వైజ్ మార్క్స్ ఉంటాయి చివరిలో ఆన్సర్ని రెక్టాంగిల్ బాక్స్లో పెట్టి యూనిట్స్ పెట్టడం అలాగే స్టెప్స్లో బ్రాకెట్స్లో ఫార్ములాస్ డెఫినేషన్స్ రాయటం అది చేసుకోవాలి మొత్తం సహజంగా మీకు టూ మార్క్స్ క్వశ్చన్ స్టేట్ సిలబస్ వాళ్ళు ముందు టూ మార్క్స్ చేసి తర్వాత వన్ మార్క్స్ చేసి తర్వాత ఫోర్ మార్క్స్ చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది వాల్యూ చేసే వాళ్ళకి కానీ మీకు కానీ కాస్త పేపర్ ఈజీగా ఉంటుంది తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ బిట్ పేపర్ ఇస్తారు కాబట్టి టోటల్ థర్టీ త్రీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి చేయవలసి ఉంటుంది ఒక్క ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్లో మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ప్రజెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము త్రీ అవర్స్ ఎగ్జాము సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్కి టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది త్రీ అవర్స్లో సిబిఎస్ఈ వాళ్ళు టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని హాఫ్ ఎన్ అవరు పేపర్ వెరిఫికేషన్కి ఉపయోగించుకోవాలి ఆ హాఫ్ ఎన్ అవర్ పేపర్ వెరిఫికేషన్కి ఉపయోగించుకున్నట్లయితే కనీసం ఫైవ్ టు టెన్ మార్క్స్ యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మనం అన్ని ఫార్ములాస్ అన్నీ రాసామా రీజన్స్ రాసామా ఆన్సర్స్ బాక్సుల్లో రాసామా యూనిట్స్ పెట్టామా రఫ్ వర్క్ కరెక్ట్గా చేసామా రాంగ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం చేసుకునేటువంటి వెరిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్కి మ్యాథమెటిక్స్కి వచ్చేవరకు చాలామంది ప్రిపరేషన్లో కానీ ప్రిపరేషన్లో ఏం చేస్తుంటారంటే చేసినటువంటి నోట్స్లో క్వశ్చన్స్ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు మ్యాథమెటిక్స్ చేయాలి మ్యాథమెటిక్స్ చేస్తేనే వస్తాయి చూస్తే మ్యాథమెటిక్స్ అర్థం అవుతాయి చేస్తే అవుతాయి పక్కన వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేవనుకో మర్చిపోకుండా ఉంటాం ఈ మూడు ప్రిన్సిపల్స్ మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ చూడకూడదు చేయాలి మ్యాథ్స్ చూస్తే అర్థం అవుతాయి చేస్తే సొంతం అవుతాయి పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మర్చిపోకుండా ఉంటాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ టైం లేదని చేసేసే నోట్స్లో సమ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతారు చూసుకుంటూ వెళ్ళిపోతే అర్థం అవుతాయి కానీ మనం ప్రజెంట్ చేసేటప్పుడు మనకు డౌట్స్ వచ్చినప్పుడు ఆ సమ్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి మా గురువుగారు చెప్పినట్టు చూస్తూ ఉంటే టైం అయిపోతుంది చేస్తూ ఉంటే వర్క్ అయిపోతుంది కాబట్టి మ్యాథమెటిక్స్ చేయండి ఆల్ ది బెస్ట్